హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ్ కుమార్. మీరు చూస్తున్నారు బడ్జెట్ కార్ బై పను. ఫ్రెండ్స్, చాలామంది తక్కువ బడ్జెట్లో మంచి కార్ కావాలని చాలామంది అడుగుతుంటారు. సో తక్కువ బడ్జెట్లో, చాలా తక్కువ బడ్జెట్లో ఒక మంచి సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నటువంటి వెహికల్ని అయితే ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే వోక్స్ వ్యాగన్ వెంటో 1.6 హైలైన్ టాప్ అండ్ వేరియంట్ డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఫస్ట్ టైం మన ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక మీరు కనుక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా రెగ్యులర్గా నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే అప్డేట్స్ అయితే వస్తుంటాయి. వీలైతే కనుక మన ఛానల్కి విజిట్ అయిపోయి ఒకసారి మనం పెట్టిన వీడియోస్ అయితే చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మీకు ఏదైనా వెహికల్ నచ్చితే కనుక ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటుంది, డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి. వాళ్ళు లొకేషన్ గైడ్ ఇస్తారు. వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఎవరికి కూడా ఎలాంటి ఎక్స్ట్రా కమిషన్స్ అయితే ఇవ్వకండి. ఒకవేళ ఎక్స్ట్రా కమిషన్స్ ఎవరైనా అడిగితే కనుక మా నెంబర్కి అయితే మాకు ఇన్ఫామ్ చేయండి. ఖచ్చితంగా మేము నెక్స్ట్ టైం అయితే వాళ్ళ వీడియోస్ అయితే పోస్ట్ చేయం. సో అట్లనే మీరు కూడా మీ వెహికల్ నమ్మాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కార్ వీడియో కానీ ఫొటోస్ కానీ డీటెయిల్స్ కానీ మాకు షేర్ చేయండి. ఈ విధంగా ఎడిట్ చేసి మన ఛానల్లో అయితే పబ్లిష్ చేస్తాము. ఇన్ కేస్ మన ఛానల్ ద్వారా కనుక మీ కార్ అమ్ముడిపోతే మీరు మాకు ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ మా ఛానల్ని రికమెండ్ చేయండి. అదే మీరు మాకు ఇచ్చే పెద్ద కమిషన్ కంటే చాలా పెద్ద మోటివేషన్. అదే మాకు ముఖ్యం. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ వెహికల్ చూసుకున్నట్లయితే వోక్స్ వ్యాగన్ వెంటో 1.6 మాన్యువల్ ట్రాన్స్మిషన్ హైలైన్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ 2010 మ్యానుఫ్యాక్చరింగ్, 2011 రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది. సో ఆల్మోస్ట్ 11 నుంచి ఆర్సీ అనేది వ్యాలిడేట్ ఉంటుంది. సో ఇప్పటివరకు ఈ వెహికల్ వచ్చేసి 1,23,000 కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది. అది కూడా సింగిల్ ఓనర్తో మెయింటైన్ చేయబడిన వెహికల్ ఇది. ఇప్పటి వరకు ఈ వెహికల్ 1,23,000 అయితే తిరిగింది. ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లోపల మనకి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉన్నది. అట్లనే దీనికి రేర్ ఏసీ కూడా ఉంటుంది. మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఈ వెహికల్కి చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ ఉంటాయి. అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిర్రర్స్ కూడా మనకి ఈ వెహికల్కి అయితే అందుబాటులో ఉంటాయి. సీట్ కవర్ కూడా 100%-95% వరకు అయితే సీట్ కవర్ కూడా ఉన్నాయి. మీరు వీడియోలో చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి. నేను చెప్తున్నాను కాదు, మీకు వెహికల్ నచ్చితే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉంటే డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి. లొకేషన్ గైడ్ చేస్తారు. వెళ్ళిన తర్వాత మీరు కూడా A to Z అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. అట్లనే వెహికల్ పరంగా చూసుకుంటే దీనికి 4 అలాయ్ వీల్స్ ఉంటాయి. టైర్లు కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నారు. సో ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. మీరు తీసుకుంటే ఒకటి ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. వెహికల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మా ఛానల్ ద్వారా అయితే అమ్మకానికి వచ్చింది. ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది. ఈ వెహికల్ 2 తెలుగు రాష్ట్రాలకు అయితే పనిచేస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ మిత్రులైనా ఇటు తెలంగాణ మిత్రులైనా ఈజీగా కొనుక్కొని డ్రైవ్ చేసుకోవచ్చు. ఎలాంటి రోడ్ ట్యాక్స్ ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో వెహికల్ని చూడకుండా మాత్రం ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి. వెహికల్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే, అట్లనే డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకున్న తర్వాతనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. అట్లనే మీరు కూడా మీ వెహికల్స్ ఏమైనా ఉంటే కనుక మనకు షేర్ చేయండి. ఇబ్బంది ఏం లేదు. మనం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాం. ఎలాంటి కమిషన్ కూడా తీసుకోకుండా వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకైతే తీసుకుంటారు. ఈ వెహికల్ కొనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి 2,90,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు. వెళ్ళి మాట్లాడితే చాలా వరకు తగ్గుతుంది. సో ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే మనకు వీడియోలో అయితే కనిపించట్లేదు. మీరు కూడా వీడియోలో చూసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయరి. మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి.